హై ఎవరి ఇస్ సుధాకర్ భోగం వెల్కమ్ టు ఎస్బిజెక్ టూర్స్ లాస్ట్ వీడియోలో ఇంప్లిమెంట్ ఏ మెంబర్ ఫంక్షన్ ఇన్సైడ్ ఏ క్లాస్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం ప్రోగ్రామెటికల్గా ఈ వీడియోలో ఇంప్లిమెంట్ మెంబర్ ఫంక్షన్ అవుట్సైడే క్లాస్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్క్రిప్ట్ చేయడం నెలవర్స్ చూడండి మీకు ఈజీగా అనిపిస్తుంది మరి ఇక్కడ డిగ్రీమ్స్లో కానీ బిడిఎమ్స్ కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రోగ్రామెటికల్ పార్ట్ కూడా అడుగుతా ఉంటారు చాలా మంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు సిపిఎస్ని ప్రోగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి మెంబర్ ఫంక్షన్ ఇన్సైడ్ క్లాస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మనం లాస్ట్ వీడియోలో చూస్తాం ఇదే ప్రోగ్రామ్ నేను అప్డేట్ చేస్తాను సో ఇక్కడ మెంబర్ ఫంక్షన్ అవుట్ సైడ్లో ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు దీనికి లాజిక్ అయితే మనం ఇక్కడ రాయాం సో దీని లాజిక్ని ఇక్కడ కట్ చేసి ఇక్కడ సెమీ అని పెట్టేస్తాం అంటే ఇక్కడికే ఎండ్ అన్నట్టు సో దీనివల్ల ఏం యూజ్ అవుతుంది మనకు అవుట్ సైడ్లో ఇంప్లిమెంట్ చేస్తే మెంబర్ ఫంక్షన్ యూజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇలాంటి మెంబర్ ఫంక్షన్స్ ఒక టెన్ ఉన్నాయి అనుకోండి ఒక్కో మెంబర్ ఫంక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్ ఒక హండ్రెడ్ లైన్స్ ఉంది సో విత్ ఇన్ ది క్లాస్లో ఓ మెంబర్ ఫంక్షన్స్ని అలాగే ఇంప్లిమెంట్ చేసుకోవడం పోతే ఏమవుతుంది క్లాస్ అనేది లెంతీగా అవుతుంది సో దానివల్ల క్లాస్లో మెంబర్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయో అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే టైం కన్స్యూమ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది సో ఏ మెంబర్ ఫంక్షన్ ఎక్కడ వరకు ఉంది ఆ ఫంక్షన్ చూసుకోవాలి ఆ విధంగా కాకుండా ఫస్ట్ మనం ఇక్కడ మెంబర్ ఫంక్షన్ ఓన్లీ డిక్లరేషన్ చేస్తే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనం రాసిన మెంబర్ ఫంక్షన్స్ ఏంటి వాటి నేమ్స్ కూడా మనం క్లియర్గా ఇక్కడే చూసుకోవచ్చు సో దాని లాజిక్ అనేది అవుట్ సైడ్లో ఉంటుంది కాబట్టి మనకు ఏ ప్రాబ్లం ఉండదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ సబ్ అని పెట్టిన ఒక ఫంక్షను అలాగే వైడ్ డివ్ అని పెట్టిన ఒక ఫంక్షను అలాగే వైడ్ మల్ అని పెట్టిన ఓకే ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ అదే ఒక్కో ఫంక్షన్కి లాజిక్ ఇలా రాసుకుంటూ పోతే ఇలా రాసామనుకోండి లాజిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫంక్షన్లో హండ్రెడ్ లైన్స్ ఆఫ్ కూడా ఉంది సెకండ్ ఫంక్షన్లో టూ హండ్రెడ్ లైన్స్ ఆఫ్ కూడా ఉంది థర్డ్ ఫంక్షన్లో త్రీ హండ్రెడ్ లైన్స్ ఆఫ్ కూడా ఉంది ఆ విధంగా ఉన్నప్పుడు ఒక క్లాస్లో ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి వాటి నేమ్స్ ఏంటివి అవన్నీ చూసుకోవాలంటే చాలా టైం తీసుకుంటూ ఉంటుంది కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అయిపోతూ ఉంటుంది దాన్ని అవాయిడ్ చేయడానికి మెంబర్ ఫంక్షన్ని మనం అవుట్సైడ్ క్లాస్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అవుట్ సైడ్ క్లాస్లో చేసుకుంటే ఏమైతే అంటే మనకు ఈజీగా ఉంటుంది ప్రోగ్రామ్ ఓకే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది మరి అవుట్సైడ్ క్లాస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మెంబర్ ఫంక్షన్ని ఒకసారి మనం చూద్దాం సో ఇప్పుడు మెంబర్ ఫంక్షన్ ఏం వచ్చేసి ఇక్కడ వైడ్ యాడ్ అని చెప్పేసి ఇక్కడ సెమికోలో పెట్టేసినా సెమికలో పెట్టినామంటే అక్కడికి టర్మినేట్ అయిపోయినట్టు ఓకే అట్సైడ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలంటే క్లాస్ అవుట్సైడ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ మెంబర్ ఫంక్షన్ రిటర్న్ టైప్ రాయాలి సో రిటర్న్ టైప్ ఏంటి వైడ్ నెక్స్ట్ క్లాస్ నేమ్ రాయాలి క్లాస్ నేమ్ ఏంటి రోబో నెక్స్ట్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ రాయాలి తర్వాత ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి ఓకే సో విధంగా ఇచ్చిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ మధ్యలో లాజిక్ ఇందాక మనం కాపీ చేసిన లాజిక్ని ఇక్కడ పే చేసేసిన సో ఇక్కడ ఈ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వర్క్ ఏంటి అంటే క్లాస్ మెంబర్ ఫంక్షన్ ఐడెంటిఫై చేయడానికి మనం ఈ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు ఏమన్నట్టు మీనింగ్ అంటే యాడ్ ఈజ్ ఎ మెంబర్ ఫంక్షన్ బిలాంగ్స్ టు రోబో క్లాస్ అనే మీనింగ్ ఓకే సో ఈ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ఏం చేస్తుంది కంపైలర్ కంటే సో అండ్ సో మెంబర్ ఫంక్షన్ బిలాంగ్స్ టు రోబో అని చెప్పేసి కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది సో ఆ విధంగా రిప్రజెంట్ చేయాలన్నప్పుడు స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేస్తూ ఉంటాం స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వర్క్ ఏంటంటే క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ని ఐడెంటిఫై చేయడానికి ఏ మెంబర్ ఫంక్షన్ ఏ క్లాస్లో ఉంది ఏ క్లాస్కి సంబంధించింది అని రిప్రజెంట్ చేయాలన్నప్పుడు ఈ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తూ ఉంటాం ఓకే ఇంత ఈ విధంగా మనం అవుట్ సైడ్ క్లాస్లో ఒక మెంబర్ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అవుట్ సైడ్ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మెంబర్ ఫంక్షన్ రిటర్న్ టైప్ రాయాలి తర్వాత క్లాస్ నేమ్ ఇవ్వాలి తర్వాత స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ పెట్టాలి తర్వాత మెంబర్ ఫంక్షన్ నేమ్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ మధ్యలో ఆ మెంబర్ ఫంక్షన్కి సంబంధించిన లాజిక్ ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ ఇందాక రాసినట్టే లాస్ట్ వీడియోలో చూసినట్టు రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది ఇక మెయిన్ ఫంక్షన్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి విధరస్ పెట్టే ఆబ్జెక్ట్ నేమ్తో మెంబర్ ఫంక్షన్ని కాల్ చేయాలి ఓకే సో ఇప్పుడు దీన్ని కంపైల్ చేద్దాం మైరస్ రన్ చూడండి అడిషన్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో క్లాస్కు సంబంధించిన మెంబర్ ఫంక్షన్ డేటా మెంబర్స్ అన్నిటికి మెమరీ అగేట్ అవుతుంది ఓబీజీరో యాడ్ అనగానే యాడ్ ఫంక్షన్ కాల్ అవుతుంది యాడ్ ఫంక్షన్ ఏమైంది ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు హండ్రెడ్ వై ఈక్వల్ టూ హండ్రెడ్ టోటల్ ఈక్వల్ ఎక్స్ప్లస్ వై ఎక్స్ప్లస్ వై అంటే త్రీ హండ్రెడ్ వచ్చేసి టోటల్ స్టోర్ అవుతుంది తర్వాత అడిషన్ ఈక్వల్ టు టోటల్ అనగానే అడిషన్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అని చెప్పేసి మెసేజ్ కూడా మనకు డిస్ప్లే అయిపోతుంది ఓకే సో ఈ విధంగా మెంబర్ ఫంక్షన్ని అవుట్ సైడ్ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు మెంబర్ ఫంక్షన్ని క్లాస్ అవుట్ సైడ్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రోగ్రామ్ అనేది నీట్గా ఉంటుంది ఈజీగా అండస్టాండ్ అవుతుంది ఓకే దీనికి సంబంధించిన కూడా నేను పైన ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో మీరు చూడట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం వాళ్ళకు యూస్ అవుతుంది ఎక్స్లో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేస్తాయి మై మై థ్యాంక్ యూ